బ్రో ఆయన నీ పేరు రాము రాము ఐపీఎల్ ఐపీఎల్ జరుగుతుంది మంచిగానే జరుగుతానా హాఫ్ స్టేజ్ అయిపోయింది అంటే కొన్ని రోజుల తర్వాత చాలా రోజులు లేట్ 6 నెలలు లేట్గా స్టార్ట్ అయింది అది యూఏఈలో స్టార్ట్ అయింది ఎలా అనిపిస్తుంది ఇండియాలో జరిగితే ఎలా ఉన్నా ఇండియాలో అంటే క్రౌడ్ ఉంటుంటే ఇప్పుడు యూఏఈలో క్రౌడ్ లేదు ఏం లేదు ఇండియా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మన హోమ్ టీమ్ని సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం కానీ ఇక్కడ అయితే మ్యాచ్లు అయితే లేవు ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి అక్కడ జరుగుతున్నాయి కదా అప్పుడు ప్రతి మ్యాచ్ కొన్ని మ్యాచ్లు ట్రై అవుతున్నాయి ఎక్కువ మ్యాచ్లు ట్రై అవుతున్నాయి ప్రతి మ్యాచ్ చాలా టెన్షన్ ఉంది లాస్ట్ 2-3 మ్యాచ్లు తప్ప కనమైన మ్యాచ్లు టెన్షన్ గానే జరిగింది దాని గురించి ఏమన్నా ఇక చెప్పలేదు మ్యాచ్లే పిచ్లు కూడా వస్తున్నాయి ఫస్ట్ 200+ వస్తున్నాయి ఇప్పుడు 160+ వస్తున్నాయి స్కోర్లు మళ్ళా ముందు డిపెండ్ చేసింగ్ రాకపోతుండే ఇప్పుడు చేసింగ్ కూడా చేస్తారు ఇక చెప్పలేము ఐదుతో అంటే నీ ఫేవరెట్ టీమ్ ఏది సిఎస్కే ముందే ఇంటికి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో కానీ ఎక్కడ కానీ ప్లే ఆఫ్ కలగకుండా వెనక్కి వచ్చాడు ఇదే ఫస్ట్ టైం దాని గురించి ఏమన్నా ఏమనలేదండి ఇక అయిపోయింది అది ఇలా ఇప్పుడు ఒకసారి అవుతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిఎస్కేనే గెలవాలని కోరుకుంటాం అండ్ ఏమైనా కారణం ఉందంటారా లేకపోతే వెళ్ళిపోవడానికి ఏమైనా తేడా ఉందంటారా ఏం లేదన్న హర్భజన్ లేడు రైనా లేడు మెయిన్ అయితే రైనా లేడు కదా దానివల్ల రైనా చాలామంది అయితే ముసలి వాళ్ళు అయిపోయారు అది ఇది అందరు రిటైర్ అయిన వాళ్ళు ఉన్న ప్లేయర్లే అని వాళ్ళు ఇక ధోని ఒక్కడే రా ఇప్పుడు తగ్గిన అని ఆడతాడు ధోని కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటే కప్పు కొడతాడు అని చూస్తాం ఇక ఉంటాడు ఉండడు ధోని రాత్రి మ్యాచ్ చాలా ఆర్సీబీ గెలిచింది దాని ఇక మొహమ్మద్ సిరాజ్ గెలిపించింది దాని ఇక మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ ఆడు రెండు ఓవర్లు మేడాను 3 వికెట్లు 8 రన్స్ కానీ ఇన్ని రికార్డులు వచ్చినాయి నిన్న కేకేఆర్ డూఆర్డై మ్యాచ్ ఆడాల్సిన మ్యాచ్ కానీ కేకేఆర్ ఓడిపోవడం దాని గురించి ఏమంటారు ఏ కేకేఆర్ ఓడిపోయి మంచిదే అన్న పోయిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని ఓడగొట్టింది మంచిదే అనుకుంటున్నాను అది ఈ రోజు ఎస్ఆర్హెచ్కి ఉంది మ్యాచ్ దాని గురించి ఏమంటారు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏది గెలుస్తారు మంచిగా ఎస్ఆర్హెచ్ గెలవాలనుకున్నా కానీ ఆర్ఆర్ కూడా గట్టిగా ఉంది టీం అంటే ఎస్ఆర్హెచ్ గెలవాలని మనం హోమ్ టీం గురించి గెలవాలనుకుంటున్నారు హోమ్ టీం కాబట్టి హోమ్ టీం కానీ మనం కేకేఆర్ మీద గెలిచుంటే ఇంకోలా ఉండేది మంచిగా ఛాన్సెస్ ఉంటుండే ఇప్పుడు ఛాన్స్ లేదంటారు ఫ్లై ఆఫ్ గెలిచి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ గెలవాలి ఇప్పుడు గెలుస్తారా చెప్పలేము ఇక నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటి కూడా ఉన్నాయి ఆర్సీబీతో ఎంఐ తోటి ఒకటి ఉంది అట్లా ఇక ఇవాళ గెలిస్తేనే హోప్స్ ఉంటాయి ప్లే ఆఫ్కి వెళ్ళి 4 టీంలు ఏమనుకుంటున్నా ఈ ఫస్ట్ 3 అయితే ముంబై ఢిల్లీ మన ఆర్సీబీ లాస్ట్ దానికోసం ఎస్ఆర్హెచ్ ఇది మన కేకేఆర్ ఉంటాయి మరి ఆర్ఆర్ పంజాబ్ ఏమి రావాలి వరుసగా 3 మ్యాచ్లు పంజాబ్ గెలిచింది 3గా కాకపోతే ఛాన్సెస్ తక్కువ పంజాబ్ చెప్పలేము అన్నీ గెలుచుకుంటూ రావాలి కదా అన్ని ఆలు గెలవాలి మనం గెలవాలి ఆర్ఆర్ కూడా అన్ని గెలవాలి ఎవరు కాదు గెలుస్తున్నాం ఎవరు ఆరు గెలవాలి కానీ ఏం లేదు మధ్య మ్యాచ్లు పడినా గెలవాలి కదా గెలవాలి ఇక మన ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోతే ఇక వేరే వాళ్ళ నెట్ 100 పైన ఆధారపడాలి ఫైనల్గా కప్ ఎవరు కొడతారంట ముంబై అన్న పక్క ముంబై ఢిల్లీ ఏం ఛాన్స్ లేదు ఢిల్లీ ఛాన్స్ లేదు ఎందుకు ఇక ముంబై గట్టి ఉందన్న ఢిల్లీ ఇప్పుడు గట్టిగానే ఉందిగా కానీ ముంబై అంతా గట్టి కనపడదు ముంబైలో ఒకటి పోయినా ఇంకోటి కొడతారు ఢిల్లీలో అట్లా ధవాన్ గారు కొట్టింది మొన్న ధవాన్ కొట్టింది సార్ ఏమవుతుంది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అన్న హాయ్ బ్రో హాయ్ బ్రో ఐపీఎల్ ఐపీఎల్ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఎలా ఎంటర్టైన్ చేస్తుంది చాలా బాగుంటుంది బ్రో ఐపీఎల్ చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే ఇన్నిసార్లు 6 మంత్స్ లేట్ అయ్యి కరోనా వల్ల యూఏఈలో జరగడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఏమైనా తగ్గిందా పెరిగిందా అలా అస్సలు తగ్గల అస్సలు చూడట్లేదు అంటే దగ్గరికి వెళ్ళి మ్యాచ్ దగ్గరికి వెళ్ళి చూడట్లేదు అది ఒకటే మిగిలినంతా సేమ్ టు సేమ్ రచ్చే అంటారు అంతే అంటే ఐపీఎల్ మొత్తంలో నీ ఫేవరెట్ టీం ఎవరు నా ఫేవరెట్ బ్రో ఢిల్లీ ఢిల్లీ ఎందుకు శ్రేయస్ అయ్యర్ ఇష్టం బ్రో నాకు అందుకే ఢిల్లీ ఫ్యాన్ అంటే ఈ లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఉండగా 2018 నుంచి నాకు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి 2018 నుంచి నాకు శ్రేయస్ అయ్యర్ ఇష్టం ఢిల్లీనే ఇష్టం ఓకే శ్రేయస్ అయ్యర్ ఉన్నా ఓకే నేను ఢిల్లీ అనేది లాస్ట్ టైం ప్లే ఆఫ్కి వెళ్ళింది కెప్టెన్సీలో ఈ కెప్టెన్ వెళ్ళింది లాస్ట్ టైం ఈసారి కెప్టెన్సీలో కూడా వెళ్తుంది అంటారా వెళ్ళిందంటారా వెళ్తుంది బ్రో ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తుంది పక్క మీ ఫేవరెట్ ఢిల్లీలో కొన్ని మన లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ధవన్ సెంచరీ చేసినా ఓడిపోయింది దానికి కారణం ఏంటంటే ఓడిపోతారు బ్రో కొన్నిసార్లు గెలిపోవడంలోనే ఆటల సహజం అనమాట దానికి మనం ఏం చేయలేము కొన్నిసార్లు గెలుస్తుంది అంటే 9కి 7 గెలిచినది దానికి ఏమంటారు చెప్పండి ఓకే అంటే రాత్రి మ్యాచ్ చూసారా చూసాం బ్రో ఆర్సీబీ గెలిచింది కోల్కతా డూఆర్డై మ్యాచ్లో కూడా ఎంత తక్కువ స్కోర్గా అయిపోవడం వల్ల దాని గురించి ఏమంటారు అంటే కొన్నిసార్లు జరుగుతాయి చెప్పినా కదా గెలిపోవడంలోనే జరుగుతాయి దాని బదులు అంటే ఎవరి వల్ల ఏమైనా జరిగిందంటారా అలా ఏం లేదు బ్రో అంతా టీం వాళ్ళ కెప్టెన్ మోర్గాన్దే తప్పు ఎందుకు తప్పు ఏం తప్పు అంటారు అంటే టీం మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదనమాట కేకేఆర్కి అంతే అడవులను ఏ టైంలో ఎలా దింపాలి ఏ టైంలో దించుతున్నారు ఆ వండంలో దించుతున్నారా టూ డౌన్లో దించుతున్నారు లేదా ఓపెనింగ్లో దించుతున్నారు అది వాళ్ళ తప్పు అది జరగట్లేదు సరిగ్గా దినేష్ కార్తిక్ క్యాప్టెన్సీ నుంచి మోర్గాన్ క్యాప్టెన్సీ వచ్చేయడం దాని గురించి ఏమంటారు బాగుంటుంది మోర్గాన్ క్యాప్టెన్సీ వరల్డ్ కప్ గెలిచినాడు కదా దినేష్ కార్తిక్ మీద దినేష్ కార్తిక్ మీద కూడా బాగుంటుంది
ఉంటుందంటే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటారు? రాజస్థాన్ గెలుస్తుందని అనుకుంటున్నాను. మన హైదరాబాద్ కలదు అంటారా? హైదరాబాద్కి అంత లేదు. ఎందుకు ఎందుకు ఛాన్స్ లేదంటారు? అదే రాజస్థాన్ ఉంది కదా, అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు కదా, నాకు అంటే ఇప్పుడు అండర్ 19 వాళ్ళ నుంచి తెలుసు అనమాట, రాజస్థాన్ ఇష్టం అనమాట అంటే. ఓకే, ఐపీఎల్లో నీ ఫేవరెట్ టీం ఢిల్లీ అంటున్నావు, ఈ వరుసగా ఈసారి అయితే కప్పు కొడుతుంది అంటే చెప్పలేము. ఈసారి ఢిల్లీ ఉన్నది అండ్ ఢిల్లీ తర్వాత ఆర్సీబీ ఉన్నది, బట్ ఢిల్లీ అయితే కొడుతుంది అని అనుకుంటాం, కొట్టకపోయినా పర్లేదు అని కోరుకుంటాం, కోరుకుంటాం అంతే. ఈ ప్లేఆఫ్కి వెళ్ళి 4 టీంలు ఏమంటా? ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి అండ్ ముంబై ఒకటి, అండ్ వస్తే పంజాబ్ వస్తుందని నమ్మకం అంటే. వరుసగా కనుమా 4 మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది అంటారా? పంజాబా? ఖచ్చితంగా గెలుస్తుంది. వరుస 3 గెలిచినది కదా బ్రో, 3 గెలిచారు కనుమా, 4 కూడా నాకు గెలిచేస్తారు, గెలిచేస్తారు అలా ప్లేఆఫ్కి వస్తారు. హైదరాబాద్కి అయితే ఛాన్స్ లేదంట. నేను ఆర్సీబీని ఎక్కడం వల్ల ఆర్సీబీ కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు అంటున్నారు, దానికి ఏమంటారు? లేదు, ఆర్సీబీ నెగ్గడం వల్ల అంటే అంటే కోల్కతా ఉంది కదా, కోల్కతా అనేది వెనక వస్తుందని వాళ్ళ ఆనందం అనమాట అండి. ఈరోజు రాజస్థాన్ పక్కా గెలుస్తుంది. పక్కా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.